ఇందులో ఉన్న ఏ ఒక్క పాత్ర కూడా కల్పితం కాదు కానీ ప్రాణ భయం వలన వాళ్ళందరి పేర్లు వాళ్ళు నివసించిన కొన్ని ఓళ్ళ పేర్లు కూడా మార్చడం జరిగింది ఈ కథ నాకు తెలిసిన నిజం కాదు నూటికి నూరు పాళ్ళు ముమ్మాటికి నిజం ఊరిలోని ఇళ్లల్లో కొన్ని దశాబ్దాల కిందట బతికుండే మనుషులుండేవాళ్ళు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండేవి వాళ్ళు నవ్వేవాళ్ళు ఏడ్చేవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు పిల్లల్ని కనేవాళ్ళు కానీ వాళ్ళ అందరి జీవితాల్లోకి ఫ్యాక్షన్ పేరుతో ఒక రూపం లేని రాక్షసి ప్రవేశించి వాళ్ళ రక్తాన్ని పీల్చి పీల్చి తాగి వాళ్ళ శరీరాలని విసిరి అవతల పారేసింది గడప
పడిపోతే అటెన్షన్ పడపట్టే అంటే